హే గైస్ సార్ దిస్ ఇస్ చనకి అందరికీ వెల్కమ్ టు చనిక్యా టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు మీషో యాప్ యూస్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రీసేలింగ్ చేస్తూ మనీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను సో ఇందులో వచ్చేప్పటికి మీరు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా మీకున్న ఖాళీ టైం యూజ్ చేసుకుని సో ఆ టైంలో యాప్ యాప్లో రీసేలింగ్ చేస్తూ సింపుల్గా వచ్చేప్పటికీ మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇందులో ఎలా అప్ అవ్వాలి ఎలా రీసేల్ చేయాలి ఎలా మనీ వస్తుంది అండ్ వచ్చిన మనీ ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్న విషయంతో సహా టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా సో ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను సో డెఫినెట్గా అయితే పూర్తిగా చూడండి ఇందులో వచ్చేప్పటికీ ఖచ్చితంగా మీరు కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా ఆలయం చేయదు డైరెక్ట్ వీడిలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఎన్న మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎలాంటి మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ కోసిన కావచ్చు ఎర్నింగ్ మెథడ్స్ కోసిన కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అనికే టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గంటకి ఆల్ అయితే పెట్టుకోండి సో ఎలా మీకోసం వచ్చి ప్రతి రోజు కూడా రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ పాటు వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను సో అందులో వచ్చటికి లేటెస్ట్ గా వచ్చిన ఎర్నింగ్ యాప్స్ కావచ్చు లూట్స్ కావచ్చు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి సో ఇంకా డైరెక్ట్లీ వచ్చి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీషో యాప్ లో ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను సో మీషో వచ్చేటి ఒక రీసెలింగ్ యాప్ మీకు ఏదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కావచ్చు ఈ విధంగా ఉన్నాయో అదే విధంగా మీషోలో కూడా వచ్చేప్పటికి మీకు చాలా ప్రోడక్ట్లు అయితే ఉంటాయి శారీస్ కావచ్చు బట్టలు కావచ్చు షూస్ కావచ్చు అన్ని రకాల ప్రొడక్ట్లు కూడా ఉంటాయి అన్నమాట సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేప్పటికి మీరు అవతల వాళ్ళకి రీసేలింగ్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు పర్ సపోజ్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేప్పటికి ఒక రెండు వందల రూపాయలు అయితే ఉందనుకుందాం దానికి వచ్చేప్పటికీ మీరు ఒక యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మీకు నచ్చినంత మార్జిన్ యాడ్ చేసుకుని రెండు వందల యాభై కానీ లేదా మూడు వందల రూపాయలకి కానీ అవతల వాళ్ళకి అయితే అమ్మవచ్చు సో యాప్ డెలివరీ అంతా కావచ్చు లేదంటే రిటర్న్స్ కావచ్చు అంతా కూడా యాప్ వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్లీ వాళ్ళకి డెలివరీ చేసిన తర్వాత వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీతో చేసిన రెండు వందల రూపాయలు యాప్ వాళ్ళకి మీరు ఏదైతే మాజీ అమౌంట్ యాడ్ చేసుకున్నారో అది వచ్చే మీ ఎర్నింగ్ అనమాట మీషోలో మీరు జస్ట్ సేల్స్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ వచ్చే వీడియో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను దాని మీద క్లిక్ చేసి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత వచ్చి అప్పటికి ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చే అకౌంట్ అన్న సెక్షన్ కనబడుతుంది కదా దాంట్లోకి వెళ్ళి సైన్ అప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ జరుగుతుంది సో దాన్ని ఎంటర్ చేసుకుంటే యాప్ లో వచ్చి మీరు డైరెక్ట్ సైన్ అప్ అయితే అయిపోతారు ఆఫ్టర్ సైన్ అప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీరు ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేసుకుని ఎంటర్ చేసుకోండి తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదా దానిలోకి వెళ్ళి సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అకౌంట్ కంప్లీట్ చేసుకుంటే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎర్నింగ్ లోకి రావాలి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం వచ్చే బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కావచ్చు అండ్ యూపీఐ డీటెయిల్స్ కావచ్చు యాడ్ అయితే సో దట్ మీరు ఎర్న చేసిన ఇన్కమ్ ఉందో కూడా డైరెక్ట్లీ మీకు ఇందులో వచ్చే క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు వచ్చే యాప్ లో మీరు ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు దీనికోసం అప్పటికి డైరెక్ట్లీ హోమ్ స్క్రీన్ లోకి రండి ఇక్కడ వచ్చే మనకి ఆఫర్లు కావచ్చు లేదా లూట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి అనమాట ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి స్పెసిఫిక్ ప్రోడక్ట్ అనుకుంటే దాన్ని మీరు సచ్ కూడా అయితే చేయొచ్చు సచ్ బార్ లోకి వెళ్ళి శారీ అని సెట్ చేస్తాను చూసుకోవచ్చు మనకి అన్ని కూడా రావడం అయితే జరిగింది సో ఇక్కడ ఏదైతే మీకు కనపడుతున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటి అన్నిటిని కూడా మీరు రీసెల్ చేసుకోవచ్చు ఉన్న ప్రైస్కి వచ్చేప్పటికి మీరు మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకుని మీరు వచ్చే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు షేర్ చేసి వాళ్ళు ఒకవేళ ఆర్డర్ పెట్టమంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టి మీరు రన్నింగ్ అయితే చేసుకోవచ్చు సపోజ్ మీకు చూపించడం కోసం వచ్చేప్పటికి ఇక్కడ ఒక శారీ అయితే ఉంది కదా దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఒకవేళ దీ యొక్క డీటెయిల్స్ వచ్చేప్పటికి మీరు ఎవరికైతే అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ వచ్చేప్పటికి షేర్ అన్న ఆప్షన్ కనబడుతుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి అండ్ దానికన్నా ముందు ఇక్కడ ప్రైస్ అయితే చూడండి రెండు రూపాయలు ఉంది అండ్ డెలివరీ ఛార్జ్ వచ్చేప్పటికి డెబ్బై నాలుగు రూపాయలు అనమాట దీనికి వచ్చేప్పటికి మీరు మార్జిన్ అమౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ వచ్చేప్పటికి షేర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రీసేల్ చేస్తానని అడుగుతుంది ఎస్ఆర్ మీద పెట్టుకుని షేర్ దిస్ ప్రోడక్ట్ అని కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేటికి వాట్సాప్ సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని వచ్చి సెలెక్ట్ చేసుకుని సెండ్ అయితే చేయండి సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెండ్ అయితే చేస్తున్నాను వాళ్ళకి వచ్చేటికి ఈ విధంగా ప్రోడక్ట్ యొక్క ఫోటోస్ వెళ్ళడం అయితే జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా ముందు కూడా నేను షేర్ అయితే చేశాను ఆఫ్టర్ వాళ్ళు వచ్చే మిమ్మల్ని ప్రైజ్ అయితే అడుగుతారు కదా సో ఒకవేళ వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కనుక ప్రైజ్ వచ్చే మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో అంతా యాడ్ చేసుకుని అయితే చెప్పండి సపోజ్ వచ్చే నేను ఇది మూడు వందల యాభై రూపాయలకి తొమ్మిది అనుకుంటున్నాను మూడు వందల యాభై రూపాయలు ప్లస్ ఒక డెబ్బై తొమ్మిది రూపాయలు డెలివరీ ఛార్జ్ అని చెప్తాను సో ఈ విధంగా వచ్చేటికి డెలివరీ అని చెప్పి పెట్టాను అనమాట సారీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ ప్రైస్కి ఆర్డర్ పెట్టమని మీకు చెప్పినట్టయితే అయితే కనుక సో మీరు వచ్చే మళ్ళీ యాప్ అయితే రండి అండ్ వాళ్ళని వచ్చికి అడ్రస్ అయితే అడగండి సో ఇప్పుడు అంతా ఓకే వాళ్ళు కనుక మిమ్మల్ని ఆర్డర్ చేయమంటే కనుక వాళ్ళ దగ్గర వచ్చే అడ్రస్ అయితే తీసుకుంటారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ వచ్చేప్పటికీ ప్రోడక్ట్ పేజ్లోకి అయితే రండి అండ్ కింద రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే చూసుకోండి సో ఇక్కడ ప్రోడక్ట్ అంతా కూడా బాగానే ఉంది అనుకుంటే సింపుల్గా వచ్చే మీరు ఏం చేస్తారంటే బైను అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ రిటర్న్ పాలసీ కూడా చెప్తున్నారు చూసుకోవచ్చు మీకు ఒకవేళ ప్రొడక్ట్ ఏమైనా నచ్చపోతే కనుక సో డైరెక్ట్ వచ్చే రిటర్న్ అయితే చేసుకోవచ్చు దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు కొన్ని ప్రోడక్ట్ అయితే రిటర్న్ అయితే ఉండదు కాబట్టి అది కూడా చూసుకోండి ఒకవేళ మీకు ప్రోడక్ట్ ఏదైనా బాగుపోతే రిటర్న్ పంపడానికి ఉండదు ఈ ప్రోడక్ట్ వచ్చే అవైలబుల్గా అయితే ఉంది సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత బైనో వన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్ అప్పటికి మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేంజ్ అడ్రస్ అని కనబడుతుంది కదా మీకు యాడ్ అడ్రస్ అని కనబడుతుంది సో దాని మీద క్లిక్ చేసుకుని సింపుల్ గా వచ్చేప్పటికి మీరు మీరు ఎవరికైతే ఇక్కడ ఆర్డర్ పెడదాం అనుకున్నారో వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వండి అన్న మొబైల్ నెంబర్ కూడా వచ్చేప్పటికి అయితే ఇవ్వండి సో దట్ డెలివరీ టైంలో డైరెక్ట్ గా వాళ్ళకే కాల్ చేసి హోమ్ డెలివరీ అయితే చేస్తారు వాళ్ళకి కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీలు కూడా మనీ అయితే పే చేయొచ్చు సో ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ అన్న ఆక్షన్ మీద క్లిక్ చేయండి అన్న కిందకి వెళ్ళినట్టయితే అయితే ఎక్కడైతే చూసుకోవచ్చు మీరు ఈ ప్రోడక్ట్ ని రీసేలింగ్ చేస్తారని అడుగుతుంది ఎస్ అయితే పెట్టుకోండి ఇప్పుడు వచ్చి మనం మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేప్పటికి మూడు వందల నలభై మూడు రూపాయలు అయితే పడుతుంది దీనికి వచ్చేటికి మీరు ఎంత సేల్ చేద్దాం అని అడుగుతున్నారు సో నేను సింపుల్ గా వచ్చే ఒక మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఎంటర్ చేస్తాను నాకు వచ్చేప్పటికి ఇరవై ఏడు రూపాయలు మార్జిన్ అయితే వస్తుంది మీరు ఎంతైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో సింపుల్ సబ్మిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ అయితే చూడొచ్చు మూడు వందల డెబ్బై రూపాయలు అయితే అయ్యింది సో నా మధ్యన వచ్చే ఇరవై ఏడు రూపాయలు అన్నమాట అంటే వాళ్ళు ప్రోడక్ట్ డెలివరీ తీసుకుని సో దాని రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోతే నాకు వచ్చే ఇరవై ఏడు రూపాయలు వచ్చేటికి ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు సింపుల్గా వచ్చే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుని సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా దాన్ని అయితే పెట్టుకుని ప్లేస్ ఆర్డర్ అన్న అయితే క్లిక్ చేయండి సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అండ్ ఇది వచ్చే వాళ్ళకి వితిన్ సెవెన్ టు టెన్ డేస్లో వచ్చే పిన్ కోడ్ని బట్టి డెలివరీ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ డెలివరీ చేసేసిన తర్వాత సో మనకు వచ్చే మార్జిన్ వచ్చేప్పటికీ అంటే మనకి రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన మార్జిన్ వచ్చేటికి మనకి రావడం అయితే జరుగుతుంది సో దాన్ని వచ్చేప్పటికీ మీరు ఆర్డర్ సెక్షన్లో చెక్ అయితే చేసుకోవచ్చు అండ్ ట్రాక్ చేసుకోవాలనుకుంటే ట్రాక్ ఆర్డర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సో ఇక్కడ నుంచి ప్రోడక్ట్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అన్నది కూడా ట్రాక్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు ఈ ప్రోడక్ట్ వచ్చే మనకి పదహార తారీఖు వాళ్ళకి డెలివరీ అయితే అవుతుందన్నమాట ఈ డెలివరీ డీటెయిల్స్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి మీరు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి అయితే పెట్టచ్చు అన్నమాట ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఆఫ్టర్ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ముందుగా చెప్పినట్టు ఈ మార్జిన్ ఏదైతే ఉందో సో ఇది డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ డేస్ టైం అయితే పడుతుంది కావాలంటే మీరు కస్టమర్ సపోర్ట్ తో దీని గురించి అయితే మాట్లాడచ్చు అండ్ దీన్ని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్లీ మీరు అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళి సో ఇక్కడ వచ్చే పేమెంట్ ఆర్ రిఫరెన్స్ అన్ని సెక్షన్ అయితే ఉంది కదా ఇందులో ఇందులోకి చెక్ చేసుకోవచ్చు మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి కానీ యూపీకి గానీ మనీ అక్కడికి రావడం అయితే జరుగుతుంది సో ఓవరాల్ గా ఈ విధంగా వచ్చేటికి మీరు మీషో యాప్ ని యూస్ చేసి సింపుల్ గా వచ్చేటికి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఓవరాల్ గా టుడే వీడియో అయితే వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయాలి అండ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే డెఫినెట్లీ చబకి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో ముందుకైతే వస్తాను వరకు సపోయిండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్